అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పని చేసేశారు అన్నట్టుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు గట్టి షాక్ ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా ప్రభుత్వం నిధులు ఆపేసింది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఘోరంగా విఫలమైందని ట్రంప్ విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అమెరికాకు డబ్ల్యూహెచ్ఓ అండగా నిలవలేదని ఆరోపించారు. చైనాలో వైరస్ ఛాయలు కనిపించిన తర్వాత ఆ విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయలేదని మండిపడ్డారు. చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్ఓ వ్యవహరిస్తోందన్న ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును వైట్ హౌస్ సమీక్షిస్తోందన్నారు. ఆస్ట్రేలియా, జపాన్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును తప్పుబట్టాయి. వుహాన్లో జంతువుల మార్కెట్లను మళ్లీ తెరవడంపై ఆస్ట్రేలియా, జపాన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. వుహాన్ యానిమల్ మార్కెట్ల నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, అలాంటప్పుడు ఆ మార్కెట్లకు మళ్లీ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నిధులు ఆపివేయడం హాట్ టాపిక్గా మారింది. ఏకంగా ఐక్యరాజ్యసమితికే షాక్ తగిలింది. డబ్ల్యూహెచ్ఓకు డబ్బులు ఆపేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కరోనాపై పోరాడుతున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ సహా ఇతర సేవల సంస్థలకు నిధులు నిలిపివేయడం మంచిది కాదని యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గుటెరెస్ అన్నారు. వైరస్ ప్రభావాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. అయితే ఈ సూచనల్ని ట్రంప్ లైట్గా తీసుకున్నారు. పైగా చైనాపై ఎదురుదాడికి దిగారు. చైనాపై కూడా చర్యలుంటాయని సంచలన ప్రకటన చేశారు. కరోనాపై చైనా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని దుయ్యబట్టారు. దాదాపు 7 దశాబ్దాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించింది. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగంగా 1948 ఏప్రిల్ 7న డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటైంది. ప్రపంచ దేశాల్లో వైద్య సేవలు, వైద్య కార్యకలాపాలు, ఆరోగ్య సమస్యలు, రోగాలు, వ్యాధుల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని డబ్ల్యూహెచ్ఓ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్లోబల్ హెల్త్ ఇష్యూస్, దేశాల వారీగా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై నివేదికలు రూపొందిస్తుంది. స్మాల్ పాక్స్, పోలియో, మసూచి, హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ నివారణలో డబ్ల్యూహెచ్ఓ పాత్ర అమోఘం. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్, ఎబోలా వైరస్కు వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది. ఆహార భద్రత, పౌష్టికాహార లోపం, పోషక విలువలపైన సభ్యదేశాలకు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తూ అలర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో 194 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 2018 లెక్కల ప్రకారం డబ్ల్యూహెచ్ఓ వార్షిక బడ్జెట్ $4.2 బిలియన్. మన లెక్కలో సుమారు 32,000 కోట్లు. సభ్యదేశాలు స్వచ్ఛందంగా డబ్ల్యూహెచ్ఓకి నిధులు సమకూరుస్తాయి. అయితే ఇక్కడ కూడా అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్నది అమెరికానే. 2019లో డబ్ల్యూహెచ్ఓకు అమెరికా $40 కోట్ల ఇచ్చింది. ఇది డబ్ల్యూహెచ్ఓ వార్షిక బడ్జెట్లో దాదాపు 15%. ఇక చైనా డబ్ల్యూహెచ్ఓకు $7.6 కోట్ల నిధులు అందజేసింది. ఇక కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి $675 మిలియన్ కావాలని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతోపాటు మరో $1 బిలియన్ నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. మొత్తం మీద డబ్ల్యూహెచ్ఓకు అందుతున్న నిధుల్లో అమెరికా వాటా ఎక్కువ. అయితే తామిస్తున్న డబ్బులకు, తమకు అందుతున్న సేవలకు పొంతన ఉండడం లేదని అమెరికా మండిపడుతోంది. ఎక్కువ నిధులిస్తున్న తమని కాదని, తక్కువ నిధులిస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్ఓ వంతపాడుతోందని ఆరోపిస్తోంది. డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ ఆరోపణల్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. 2019 డిసెంబర్లోనే చైనాలో కరోనా వ్యాపిస్తుంటే డబ్ల్యూహెచ్ఓ పెద్దగా స్పందించలేదు. ఆ వ్యాధి అంటువ్యాధి కాదని, మహమ్మారిగా మారే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాపించదని కూడా ప్రకటించింది. పైగా కరోనా నివారణలో చైనా సూపర్బ్గా పనిచేస్తోందంటూ వెనకేసుకొచ్చింది. కరోనా లక్షణాలు, వ్యాధి కారకాలు, వ్యాప్తిపై పెద్దగా సమాచారం ఇవ్వలేదు. 2022 ఫిబ్రవరి వరకు కూడా డబ్ల్యూహెచ్ఓది ఇదే మాట. ఎప్పుడైతే చైనాలో వ్యాధి అదుపుతప్పి వుహాన్, హ్యూబేల్లో లాక్డౌన్ విధించిన తర్వాత డబ్ల్యూహెచ్ఓ రూటు మార్చింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీల్లో వైరస్ ప్రభావం పెరిగిన తర్వాత కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. డిసెంబర్ 1వ వారంలోనో జనవరి 1వ వారంలోనో ఈ నిర్ణయం తీసుకునుంటే ప్రపంచానికి ఇంత పెద్ద నష్టం కలిగుండేది కాదు.